అబ్రహాము దేవుడు మనతో ఉన్నారు. ఆయన ఆశీర్వదించి మనల్ని అభివృద్ధి పరచురుగాక. ఇప్పుడే ప్రతి వ్యాధి, రోగము, బంధకములు ఇప్పుడే తెగిపోమని యేసు నామములో ప్రవచిస్తున్నాను తండ్రి. ప్రతి గడ్డలు కరిగిపోరుగాక. అబ్రహాము దైవం నాతో ఉన్నాను, ఆశీర్వదించును, అభివృద్ధి పరచును. అబ్రహాము దైవం నాతో ఉన్నాను, నన్ను ఆశీర్వదించును, అభివృద్ధి పరచును. జయం పొందేది యేసు నామములో, జయం పొందేది యేసు నామములో. ఓటమి నాకు లేదు, నేను ఓడిపోలేను. జయమున్నది యేసు నామములో, జయమున్నది యేసు నామములో. చాలామంది స్వస్థపడ్డారు ఈ ఆరాధనలో. ఒకసారి నేను చేయి చూపించండి, ఎంతమంది స్వస్థపడ్డారు? స్వస్థపడిన వారు చేయి చూపించండి. ఒకసారి లేచి నుంచుంటారా? స్వస్థపడిన వారు, స్వస్థపడిన వారు ఒకసారి లేచి నుంచోండి. దేవుడికి మహిమ మహిమ కలుగును గాక. స్వస్థపడిన వారు ఒకసారి లేచి నుంచోండి. నా పేరు రూతు. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది. 3 రోజులు బట్టి నైట్ గుండెలలో నొప్పి వచ్చేది. గ్యాస్ ట్రబుల్ వల్ల గుండెలో నొప్పి వచ్చేసేది బాగా. కడుపు కూడా రెండు పక్కల డొక్కలలో నొప్పి, నడు నొప్పి బాగా విపరీతంగా ఉండేది. ఇంక ఈ రోజు లేగలే, అయినా కూడా రావాలి అని పట్టుదలతో దేవుడు సన్నిధానానికి వచ్చాను. అసలు లేవలేకపోయారు. ఇంకా రావాలి అని చెప్పి బలవంతంగా వచ్చారు. అవునండి. ఇంకా అలాగే ఆరాధనలో నీకు ఏదైనా భయం ఉంటే ఆ భయం తీసేస్తాడు దేవుడు అని అలాగే ఆరాధనలో ఉన్నారు. మీకు ఏదైనా బలహీనత ఉంటే చేయి పెట్టుకోమన్నారు తలక మీద. అవును. నేను ఇంకా అలాగే పెట్టుకొని ప్రార్థన చేసుకున్న ఆ క్షణంలోనే నాకు స్వస్థత వచ్చిందండి. స్వస్థత వచ్చేసిందా? ఇప్పుడు ఎలాంటి నొప్పి లేదు? లేదండి. గుండెల్లో నొప్పి లేదు. కడుపులో నొప్పి లేదు. ఎలాంటి నొప్పి లేదు? హల్లెలూయా. దేవుడికి అడిగే చెప్పులు కొడదాము. ఎప్పటి నుంచి బాధపడుతున్నారు అలా మీరు? నాకు గ్యాస్ ట్రబుల్ రాబట్టి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. గ్యాస్ ట్రబుల్ 10 సంవత్సరాల నుంచి ఉంది. కడుపులో నొప్పి, గుండెల్లో నొప్పి 3 రోజుల నుంచి వస్తుంది. ఇప్పుడు దేవుడు కంప్లీట్ స్వస్థత పరిచేశాడా? చెప్పండి. యేసయ్యా, నీకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. మీ పేరమ్మా? నాగలక్ష్మి బ్రదర్. నాగలక్ష్మి గారు చెప్పండి. నాకు 4 రోజుల నుంచి విపరీతమైన తలనొప్పి వచ్చింది. 4 రోజుల నుంచి విపరీతమైన తలనొప్పి. టాబ్లెట్ వేసుకున్నా తక్కువ కాలేదు. టాబ్లెట్ వేసుకున్నా తగ్గట్లేదు. ఇప్పుడు ఆరాధనలో తగ్గిపోయింది బ్రదర్. ఇప్పుడు ఆరాధన కంప్లీట్ తగ్గిపోయిందా? ఇప్పుడు తలనొప్పి లేదు. హల్లెలూయా. దేవుడికి అడిగి చెప్పగలుగుతాం. చెప్పండి. యేసయ్యా, నీకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. నాకు చాలా తలనొప్పితో. మీ పేరమ్మా? నా పేరు కుమారి. కుమారి గారు చెప్పండి. ఇటు చూడండి. చాలా తలనొప్పితో వచ్చాను నేను. చాలా తలనొప్పితో వచ్చారు. ఎన్ని రోజుల నుంచి ఉండేది తలనొప్పి మీకు? వారం రోజుల నుంచి ఉండేది. ఇప్పుడు ఏమైందమ్మా? వెంటనే దేవుడు నాకు తగ్గించాడు. ఈ ఆరాధనలు వెంటనే దేవుడు తగ్గించారా? హల్లెలూయా. చెప్పండి. యేసయ్యా చెప్పండి. యేసయ్యా, నీకు మహిమ కలుగును గాక. నీకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్.